हाई अंडी वेलकम टू गायत्री नंदूस किचन इवाल्टी रेसीपी पेसरेट अंडी उल्लिपाय पेसरेट लेदा प्लेन पेसरेट अलाना चेसुकोवच्चु चक्कगा कुदुर्तुंदी मुख्यंगा वेड़ मीद क्रिस्पी गानु उंटुंदी तर्वाता साफ्ट गानु उंटुंदी अदि एला तयारु चेसुकोवालो चिन्न चिन्न टिप्स पाटिस्ते सरिपोतुंदी मुंदु अयिते పెసర్లు ఒక రెండు కప్పులు తీసుకుంటున్నానండి. ఇలా రెండు గ్లాసులు రెండు కప్పులు మీకు ఏది అందుబాటులో ఉంటే దాంతో తీసేసుకోండి. ఇలా తీసేసుకొని పెసర్లు అంటే దగ్గరగా చూపిస్తున్నాను ఇలా ఉంటాయండి తెలియని వారి కోసము. ఇలా ఒక కప్పు పెసర్లకి ఒక టీ స్పూన్ పచ్చిబియ్యం, ఇలా రెండు కప్పులకి రెండు టీ స్పూన్లు పచ్చిబియ్యం వేసుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల మనకు పెసరెట్ అనేది చాలా క్రిస్పీగాను ఉంటుంది, పలచగాను ఉంటుంది, బాగా వస్తుంది. ఇలా వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని చేతితో బాగా నలుపుతూ రెండు మూడు సార్లు వాష్ చేసేసుకుందాం. ఇలా చేసుకోవడం వల్ల మనకు దుమ్ము కానీ ఏమైనా ఉన్నట్లయితే నీట్గా వచ్చేస్తుంది. ఇలా బాగా కడిగేసుకున్న తర్వాత మునగడానికి అంటే నానబెట్టుకోవడానికి సరిపడంత నీరు వేసేసుకొని బాగా నానబెట్టేసుకుందాం. ఇక్కడైతే నేను ఓవర్ నైట్ నానబెట్టుకుంటున్నానండి, లేదు అంటే 4 గంటలు లేదా 5 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. 4-5 గంటల సేపు ఇలా నానబెట్టి వెంటనే పెసరెట్ వేసేసుకోవచ్చు. పిండి పొలవాల్సిన అవసరం ఏం లేదు. నైట్ ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాం చూసారా, బాగా పెసర్లు బాగా నానిపోయి కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు మార్నింగ్తో ఇందులో వాటర్ అంతా తీసేసి బాగా నానిందా లేదా చేత్తో గుచ్చి చూసుకున్నట్టయితే కూడా రెండు ముక్కలు అయిపోతుంది. ఇలా నానితే బాగా కరెక్ట్గా నానట్టండి. ఇప్పుడు ఒక ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని ఫుల్గా వేసేసుకోకుండా సగభాగం కన్నా తక్కువ వేసుకొని కొద్ది కొద్దిగా వేసుకొని వాటర్ తక్కువ వేసుకొని వీలైనంత వరకు పెసరెట్ పిండిని బాగా మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇందులో అల్లం 1 ఇంచు సన్నగా తరిగి వేసేసుకుందామండి. అలాగే 3 పచ్చిమిర్చీలు మీడియం సైజ్ ముక్కలు కట్ చేసుకొని వేసేసుకుందాము. మనకు పిల్లలు తినడానికి కొంచెం ఇబ్బంది పడుతుంటారు కదా, కారం అలాగే వేసేసుకుంటే అందువల్ల పిండిలో వేసేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, కారము పిండికి తగినంత బాగుంటుందండి. చూస్తున్నారు కదా, ఇలా నేను ఇందులో పిండిలో అయితే 1/2 గ్లాస్ వాటర్ వేసుకున్నాను, మరి ఎక్కువ వేయట్లేదు. ఇలా వేసేసుకొని రెడీ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి మార్చేసుకుందాం. ఇప్పుడు అలాగే మిగిలిన పెసర్లు ఇవన్నీ వేసేసుకొని వీలైనంత వరకు బాగా మెత్తగా రెడీ చేసేసుకున్న పిండిని వేసేసుకుందాం. ఇలా జారుడుగా ఉండకూడదు, అలానే మరీ గట్టిగా ఉండకూడదు, చూపిస్తున్న విధంగా కరెక్ట్గా ఉండాలండి. ఇలా కొద్దిగా వాటర్ వేసుకొని తిప్పి పోసేసుకున్నాను. మనం రుబ్బేటప్పుడే ఎక్కువ వాటర్ పట్టిందంటే మనం మళ్ళీ వాటర్ అనేది వేసుకుంటాం కదా, మరి పలచగా అయిపోతుంది. అందువల్ల ఈ టిప్స్ చెప్తున్నాను. అలాగే జీలకర్ర 1 టీ స్పూన్, రుచికి సరిపడ సాల్ట్ వేసేసుకొని గరిటతో ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం. మనం మామూలుగా దోసపిండి కన్నా కొంచెం థిక్గా ఉంటే చాలు. ఇలా చూపిస్తున్న విధంగా రెడీ చేసేసుకుంది. ఎక్కువ పులవాల్సిన అవసరం ఏం లేదు, డైరెక్ట్గా వేసేసుకోవచ్చు పెసరెట్ అనేది. మామూలుగా మన ఇంట్లో దోసపెను మీద ఉంటే దానిపైన ఉల్లిపాయతో ఒకసారి రబ్ చేసేసుకోండి ఆయిల్తో. ఇలా చేయడం వల్ల మామూలుగా పెసరెట్ అడుగు పట్టుకుంటూ ఉంటుంది, నీట్గా వచ్చేస్తుంది, ఊడొచ్చేస్తుంది. ఇలా వీలైనంత వరకు పలచగా వేసేసుకొని పైన ఉల్లిపాయ ముక్కలు చల్లేసుకుందాం. సన్నగా తరిగి పెట్టుకుంది వేసుకొని దోశ గరిటతో ఒకసారి బాగా నొక్కి పెట్టండి. ఇలా పెట్టడం వల్ల ఉల్లిపాయ ముక్కలను తొందరగా ఊడుకుంటూ ఉంటుంది. చుట్టూ ఆయిల్ వదిలేసుకోండి. ఆయిల్ వదులుకొని మూత పెట్టుకుందాము. ఇలా మూత పెట్టుకోవడం వల్ల పైభాగం కూడా బాగా ఉడికిపోతుంది, ఎక్కడా కూడా పచ్చివాసన అనేది లేకుండా ఉంటుంది. ఇలా 2 నిమిషాల తర్వాత 2-3 నిమిషాలు చూసుకుంటే సరిపోతుంది మనకు రంగు మారిందంటే. ఇలా రంగు మారిందంటే చాలండి, ఫోల్డ్ చేసేసుకొని వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరంగా ఉండే ఉల్లి పెసరెట్ రెడీ అయిపోయింది. ఉల్లి పెసరెట్కి పర్ఫెక్ట్ సైడ్ డిష్ అంటే అల్లం పచ్చడి అండి, చాలా బాగుంటుంది. ఇలా అల్లం పచ్చడితో ఒకసారి సర్వ్ చేసి చూడండి, బాగుంటుంది. నచ్చిందంటే ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి.